ఏపీలో అంగన్వాడీ కార్యకర్తలు కదం తొక్కారు. ఉవ్వెత్తున నిరసన చేపట్టారు. సమస్యల పరిష్కారం కోసం 36 గంటలు మహాధర్నా చేపట్టారు. దీంతో వివిధ జిల్లాల్లో ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీశాయి. కలెక్టరేట్ల ముట్టడికి వెళ్లిన అంగన్వాడీలను పోలీసులు అరెస్ట్ చేయడంతో రణరంగంగా మారింది. ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ కార్యకర్తలు మహాధర్నా చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ 36 గంటల ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో అనకాపల్లి జిల్లా కలెక్టర్ వద్ద ఉద్రిక్తత తలెత్తింది. పెద్ద సంఖ్యలో వచ్చిన అంగన్వాడీలు కలెక్టరేట్ కార్యాలయంలోకి చొచ్చుకొళ్లేందుకు ప్రయత్నించారు. అయితే వీరిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి అదుపు తప్పింది. అంగన్వాడీలను పోలీసులు అరెస్టు చేశారు. శ్రీకాకుళంలో అంగన్వాడీలు ఆందోళనకు దిగారు. ఐసీడీఎస్లకు బడ్జెట్ పెంచాలంటూ 36 గంటలు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చారు. కలెక్టరేట్ ముట్టడికి వెళ్తున్న అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని స్టేషన్కు తరలించారు. పోలీసుల తీరుపై అంగన్వాడీ కార్యకర్తలు భగ్గుమన్నారు. హామీలు అమలు చేయమని పోరాటం చేస్తే అరెస్టు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్ను ఓడిస్తామని శపథం చేశారు. ఏలూరు కలెక్టరేట్ వద్దకు వేలాది మంది అంగన్వాడీలు తరలివచ్చారు. వర్షంలో తడుస్తూ నిరసనకు దిగారు. కలెక్టరేట్ రోడ్డు వద్ద పోలీసు వలయాన్ని దాటుకుని వెళ్లి ప్రధాన గేటు వద్ద బైఠాయించారు. అధికారులు వచ్చి తమ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చే వరకు కదిలేది లేదని హెచ్చరించారు. తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాల్సిందేనని డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించకుంటే జగన్ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు అంగన్వాడీ కార్యకర్తలు. 36 గంటల పాటు రోడ్డుపై పడుకొని దీక్ష చేస్తే కనీసం ముఖ్యమంత్రికి కనికరం కూడా లేదా అంటూ మండిపడుతున్నారు. తిరుపతిలోని కలెక్టరేట్ వద్ద వంటావార్పు నిర్వహించిన అంగన్వాడీ వర్కర్లు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటున్నారు. ఇంటికి పెద్ద కొడుకుగా ఉంటానన్న జగన్ తమకు తీవ్ర అన్యాయం చేశారంటూ అంగన్వాడీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు తెలంగాణ కంటే అదనంగా వేతనాలు ఇస్తామని మాటిచ్చారని, అక్కడి ప్రభుత్వం 13,500 వేతనం పెంచి 2 ఏళ్లవుతోందన్నారు. కానీ ఇక్కడ ఆ ఊసే లేదంటూ మండిపడుతున్నారు.